కూడా మేము వినడానికి ఇదిగో దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాం. ఏం మాట్లాడుతూ మాట్లాడయ్యా? ఎందుకు కూడుకున్నాం ఇక్కడ? నన్ను మాట్లాడగలవండి. ఇప్పుడు మన అందరం ఎందుకు కూడుకున్నాం ఇక్కడ? గట్టిగా చెప్పండి, గట్టిగా. రావట్లేదే వాయిస్ మాట్లాడినమ్మా. ఎందుకు కూడుకున్నాం ఇక్కడ? గట్టిగా ఎందుకు కూడుకున్నాం? పోలీ ఎందుకు వచ్చాం ఇక్కడికి? దేవుని మాటలు వినడానికేనా? మరి వింటున్నాం. వింటే మనం బ్రతుకుతాం. వినకుండా నిర్లక్ష్య ధోరణితో ఉంటే, గర్వంతో ఉంటే, అహంకారంతో ఉంటే ఎందుకు వచ్చేవారా దేవుడు అని అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఇది దేవుని సన్నిధి. ఈ దేవుని సన్నిధిలో వచ్చిన మనం, ఆయన అన్నాడు కదా, కొర్నేలి అన్నుడుంది, దేవుని నమ్మినటువంటి వ్యక్తి కాదు అన్నుడు. ఆయన ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు, ఆయన ఇంకా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోలేదు, ఆయనకి అటువంటి ఆ ప్రాక్టీస్ లోనికి రాలా. అటువంటి ఆయన తన బంధువులు పిలిచాడు, తన ముఖ్య స్నేహితులందరినీ పిలిచాడు, వాళ్ళందరినీ పిలిపించి అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు పేరుతో మాట్లాడుతున్నమాట. అయ్యా ఇదిగో దేవుడు నిన్ను ఏదైతే ప్రేరేపిస్తున్నాడో, దేవుడు నిన్ను ఏమైనా మాట్లాడిస్తున్నాడు, ఇవన్నీ కూడా వినడానికి ఇదిగో దేవుని ఎదుట మేమందరం కూడుకుందాం. మీరు మాట్లాడండి అయ్యా. ఆమే చెప్పండి. గది అలయ్యా. ఇప్పుడు ఒక మూడు విషయాలు మీతో జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు పేతురు ద్వారా ప్రభు ఏం మాట్లాడబోతున్నాడు? ఆనాడు కొర్నేలి ఇంటికి వచ్చినటువంటి సావకులో నుంచి ప్రభు మాట్లాడిన మూడు విషయాలు. ఈ రోజు దేవుని సాన్నిధ్యాన్ని అనిపిస్తున్నటువంటి మనలో, దేవుని సన్నిధానంలో కూడుకున్న మనందరిలో ప్రభు ఒక మూడు విషయాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడబోతున్నాడు. ఏంటి ఆ మూడు మాట్లాడే? మొట్టమొదటి విషయం మీతో జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు పేతురు నోరు తెచ్చి మాట్లాడుతున్నమాట. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 10 వర్స్ 34 అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 34వ వచన భాగం. దేవుడు పక్షపాతి కాడు, నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జన్మలోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని చెప్పాలి. చెప్పాలి ఆయన చెప్పాలి అందరు చెప్పాలి ఆయన. మొట్టమొదటి విషయాన్ని, ప్రభువు మనల్ని అంగీకరించేవాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా అందరు చెప్పండి. ప్రభు మనల్ని ఏం చేస్తాడు? అంగీకరించి ఎలా అంగీకరిస్తాడు? దానిపై వచ్చిన అన్నాడు కదా, ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని. అందరు వినాలి. ఎవరికి? దేవునికి భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు. అంగీకరిస్తాడు ఒప్పుకుంటాడు. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా మనుషులు, వీళ్ళు నా పిల్లలు. ప్రభు ఎంత గొప్పవాడంటే అందుకే మా చూడండి యాన్ సువార్త 1వ అధ్యాయం వచ్చిన ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 1 వర్స్ 12. యాన్ సువార్త 1వ అధ్యాయం వచ్చిన దేవుడు తను ఎందరు అంగీకరించను వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి తన పిల్లలగుటకు ఆయన అధికారము. అందరూ చెప్పారు ఆయన అధికారము. ఈరోజు నువ్వు దేవునికి భయపడుతున్నావా? దేవునికి నీతిగా బ్రతకగలుగుతున్నావా? నన్ను మాట్లాడినవండి. ఇప్పుడు దేవుని పని ఎక్కడ కనబడట్లేదండి. భయం లేదు? భయం ఉందండి. అదే చెప్పండి, భయం ఉందా? ఈరోజు పుట్టిన పిల్లలకి రే కూర్చోరా, నేను కూర్చోను. ఒరే చదవరా, నేను చదవను. ఒరే తీసుకురారా, నేను తీసుకురాను. ఒరే నాకు వెళ్ళరా, నేను వెళ్ళను. ఇప్పుడు పిల్లలు లేరండి. చెప్పండి అమ్మా, పిల్లలు లేరా? ఎందుకున్నారు? ఎందుకు అలా అలవాటు అయిపోయింది వాళ్ళకి? ఎందుకు వాళ్ళు అలా చేయలేకపోతున్నారు? ఎందుకు నేను అడిగితే, నువ్వు దేవునికి భయపడట్లేదు అందుకే నీ పిల్లలు నీకు భయపడట్లేదు. నువ్వు దేవునికి భయపడేవాడు అయితే, నువ్వు దేవుని బట్టి వినేవాడు అయితే, దేవుని కొరకు నీతిగా బ్రతికే జన్ము గారు ఉంటే ప్రభు అంటాడు నేను మిమ్మల్ని అంగీకరిస్తాను, ఒప్పుకుంటాను. ఈ రోజున పనికి వెళ్తాం అనుకోండి, ఆ పని పురమాయించినటువంటి యజమాను ఒక ఆయన ఉంటారు కదా, ఆయనకి ఆయన ఏం చెప్పినా మనం ఏం చేయాలి చెప్పండి? ఏ పని చెప్పినా నేను చేయను అంటే? నన్ను మాట్లాడగలం కదా. ఇప్పుడు మన అందరూ ఇంత పెద్దవాళ్ళమే, మనలాంటి మనిషి ఆ మనిషి, అతను యజమానుడు అయ్యాడు, అతను ఒక అధికారిగా ఉన్నాడు, ఆయన చెప్పిన మాట ప్రకారం మనం వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆ చీపు నట్టుకోగానే ఎవరిని తొడవండి ఇప్పుడు చేద్దాం, గొడ్డట్టుకోగానే తొడవండి ఇప్పుడు చేద్దాం. నన్ను మాట్లాడగలవాడిని ఆ మనుషుడి కంటే చీపు అయిపోయింది దేవుడు నీకు. ఆ మనిషి మాట విని లోబడితే నీకు నెలకి జీతం ఇస్తున్నాడు. మరి దేవునికి నువ్వు ఎప్పుడు భయపడ్డావని నీకు ఎంత ఆరోగ్యం ఇచ్చాడు? నువ్వు దేవునికి ఎంత భయపడ్డావని ఎంత ఆరోగ్యం ఇచ్చాడు? నువ్వు దేవునికి ఏం భయపడ్డావని నిన్ను నీ ఇంటి వారందరిని కాపాడాడు కనిచేసి నీకు గుర్తు రావట్లేదా? ఆలోచన రావట్లేదా? నీకు అటువంటి వెలుగు లేదంటే ఆ తలపు రావట్లేదు నీకు? అసలు ఎన్ని రోజులు దేవుని సన్నగొట్టావు?
ఎక్కడ ప్రార్థన జరిగిన ప్రార్థనకి రండి, దేవుళ్ళు ఉండండి, దేవుని సేవ జరిగించండి, దేవుని మాట విని అనేక మంది చెప్పండి. ఇది అసలు రావట్లేదు నీకు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక భర్తగా భార్యగా పిల్లలుగా మీరు అందరు రెడీ అయ్యి ఒక ఫంక్షన్కు లేదంటే ఎప్పుడు దిక్కు వెళ్తూ ఉంటారే, మరి దేవునికి ఎప్పుడు తెలిసి వచ్చేది మీరు అందరూ ఎప్పుడేం చేసావా? దేవునికి ఇస్తాం గట్టిగా. అలేలియా, నేను ఈ మాట చదువుతున్నప్పుడు నాకు మాట గుర్తొచ్చింది, మా నాన్నగారు మమ్మల్ని సైకిల్ మీద ఎక్కించుకొని ఎంత దూరం అయినా ఇదివరకు మనకి సైకిళ్ళు బళ్ళు నీళ్ళు సరిగ్గా ఉండేది కాదు, అలా కరెంట్ ఉండేది కాదు. ఆ బురదలో వర్షం వచ్చినప్పుడు ఆ మట్టి ఆ రోడ్లో నడుచుకుంటూ ఎంత భక్తి చేసి ఇప్పుడు ఏదో భక్తి దేవునికి భయపడ్డ మానేశం అందుకు భక్తి లేదు. నన్ను మాట్లాడినామంటే ఇప్పుడు ఏమనుకోండి, భక్తి లేనటువంటి జనం బజారు మనుషులాగా తయారైపోయింది. భక్తి లేనటువంటి జనం బజారు మనుషులాగా అడ్డ తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు పేతురు నోరు తెచ్చి మాట్లాడుతున్నాడు, మీరు అంగీకరించబడాలా, అయితే ఇక్కడ మాట్లాడడానికి దేవుడు ఓకే వినడానికి ఇదిగో ఈ కొండ